హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ అటవీ శాఖ నుండి అఫీషియల్గా ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదలవడం జరిగింది ఇందులో మనకి అటెండర్ లేదా ఎంటీఎస్ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ ఇది ఈ యొక్క జాబ్స్కి కేవలం టెన్త్ క్లాస్ అర్హతతో ప్రతి ఒక్కరూ అప్లై చేసుకోవచ్చండి అంటే ఏపీ అలాగే తెలంగాణకు చెందిన మెయిల్ క్యాండిడేట్స్ ఫిమేల్ క్యాండిడేట్స్ ఇద్దరు యొక్క జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు సో మంచి శాలరీ ఉంటుంది సో అన్ని రకాల అలంజ్తో కలుపుకొని మనకి స్టార్టింగ్ ఇరవై ఐదు వేల వరకు స్టార్టింగ్ శాలరీని తీసుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ యొక్క జాబ్స్కి సంబంధించిన పూర్తి వివరాలను ఈ యొక్క వీడియోలు నేను క్లియర్గా అందిస్తాను మ్యాక్సిమం ఈ యొక్క వీడియోని ఎండ్ వరకు చూడడానికి ప్రయత్నం చేయండి అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని మీరు యాక్టివేట్ చేశారంటే నేను పెట్టే ప్రతి వీడియో అందరికంటే ముందు మీరు చూడొచ్చు పోస్టుల వివరాలు కానీ మనం పరిశీలించినట్లయితే ముందుగా మల్టీ టాస్కింగ్ స్టాఫ్ గురించి మాట్లాడుకుందాం ఎంటీఎస్ లేదా అటెండర్ ఉద్యోగాలకు సంబంధించి టోటల్గా మనకి పన్నెండు వేకెన్సీస్ ఉన్నాయండి ఏజ్ కానీ చూసుకున్నట్లయితే పద్దెనిమిది నుంచి ఇరవై ఏడు సంవత్సరాల లోపు అభ్యర్థులు ఎవరైనా సరే ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు అనమాట అలాగే మనకి ఎస్సీఎస్టీ వరకు అయితే ఐదు సంవత్సరాలు ఓబీసీ వరకు అయితే మూడు సంవత్సరాల వరకు అప్పర్ రెజిలాక్సేషన్ అనేది వర్తిస్తుంది ఇక క్వాలిఫికేషన్ గురించి మాట్లాడుకున్నట్లయితే కేవలం టెన్త్ క్లాస్ పాస్ అయిన అభ్యర్థులు వీటికి అప్లై చేసుకోవచ్చు ఇక ఎటువంటి అనుభవం అనేది అవసరం లేదండి సో ఉన్న వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇస్తారు అని చెప్పేసి నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు అలాగే టెక్నికల్ టు లోయర్ డివిజనల్ క్లర్కు అలాగే టెక్నీషియన్ పోస్టులకి అయితే ఇంటర్మీడియట్తో పాటు టైపింగ్ థర్టీ ఫైవ్ వర్డ్స్ ఉన్నవారు అప్లై చేసుకోవచ్చు అలాగే టెక్నికల్ అసిస్టెంట్ కేటగిరీ టూకైతే బ్యాచలర్ డిగ్రీ పాస్ అయిన వాళ్ళు సైన్స్లో పాస్ అప్లై చేసుకోవచ్చు అలాగే టెక్నీషియన్ కేటగిరీ వన్కి అయితే మెట్రికులేషన్తో పాటు ఐటీఏ రిలివెంట్ ట్రేడ్లో పాస్ అయిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ మనకి ఇన్స్టిట్యూట్ ఆఫ్ వుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఫారెస్ట్ రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్ బెంగళూరు నుండి రిలీజ్ అవ్వడం జరిగిందనమాట చివరగా దీనికి మనం జనవరి పదహారో తేదీలోపు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది చాలా మనకి డేట్ అనేది ఇవ్వడం జరిగింది ఆఫ్లైన్ ద్వారా అప్లై చేయాల్సి ఉంటుంది ఎగ్జామ్ ప్యాటర్న్ చూసుకున్నట్లయితే ఈ మల్టీ టాస్క్ సంబంధించి వంద మార్కులకు ఎగ్జామ్ ఉంటుందండి జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ ఇరవై మార్కులకి జనరల్ అవేర్నెస్ ఇరవై మార్కులకి న్యూమరికల్ యాప్టిట్యూడ్ ఇరవై మార్కులకి జనరల్ ఇంగ్లీష్ ఇరవై మార్కులు టోటల్గా మనకి వంద మార్కులకి ఎగ్జామ్ అనేది ఉంటుంది దీనికి వన్ బై ఫోర్ నెగిటివ్ మార్కింగ్ ఉందని చెప్పేసి నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు అప్లికేషన్ ఫీజు విషయానికి వచ్చినట్లయితే జనరల్ ఓబీసీ అభ్యర్థులు మూడు వందల రూపాయల అప్లికేషన్ ఫీజు అనేది పే చేయాల్సి ఉంటుంది ఇక ఎవరైతే ఉమెన్ క్యాండిడేట్స్ ఎస్సీ ఎస్టీ వారు ఉన్నారో వంద రూపాయల అప్లికేషన్ ఫీజు అనేది పే చేయాల్సి ఉంటుంది అది కూడా మనం డీడీ రూపంలో పే చేయాల్సి ఉంటుంది చూడండి అడ్రస్ చూసుకున్నట్లయితే డైరెక్టర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ పేబుల్ యాడ్ బెంగళూరు అనే అడ్రస్ పైన మీరు డీడీ తీసుకొని సో మీరు ఫ్రెండ్స్ ఈ యొక్క నోటిఫికేషన్లో పదకొండు పన్నెండు పేజ్గా డౌన్లోడ్ చేసుకున్నట్లయితే మీరు మల్టీ టాస్కింగ్ స్టాఫ్ స్టాఫ్కి సంబంధించిన అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ అవుతుంది సో ఆ అప్లికేషన్ ఫామ్ని మీరు ఫిల్ చేసి మీ యొక్క సర్టిఫికేట్ దానికి అటాచ్ చేసి మీరు తీసిన డీడీ కూడా దానికి అటాచ్ చేయాల్సి ఉంటుంది సో అటాచ్ చేసిన తర్వాత డైరెక్టర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఎయిత్ క్రాస్ మల్లేశ్వరం బెంగళూరు ఫైవ్ సిక్స్ జీరో డబల్ జీరో త్రీ అనే అడ్రస్ కి మీరు జనవరి పదహారు లోపు అప్లికేషన్ సెండ్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ ఇక ఎటువంటి డౌట్స్ ఉన్నా కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ద బెస్ట్